బీటీవీ, ఇది మీ టీవీ. ఎస్, ఇప్పుడు కూడా అవకాశం ఉంది. ఇంజనీర్లు చెప్తున్నారు వాళ్ళ చేత కాకపోతే ప్రభుత్వాన్ని మాకు అప్పచెప్పమనండి, వాళ్ళని తప్పుకోమనండి, మేము చేసి చూపిస్తాం. అవునే, దిగుమను రేవంత్ రెడ్డి రాజీనామా చేయమని నేను ఎక్కి చేపిస్తా. రేవంత్ రెడ్డి రాజీనామా చేయమను నన్ను, నేను ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి నేను చేసి చూపిస్తా. నాకు బాధ్యత ఇస్తాంటే ఐఎమ్ రెడీ టు టేక్ ఇట్. ఆయన చేత కాదు, హరీష్ రావు నువ్వు చేయంటే చేసి చూపిస్తా. కడెంవాగు ప్రాజెక్టు 1958లో కట్టగానే మొత్తం కొట్టుకుపోయింది, గేట్లతో సహా కొట్టుకుపోయింది. పునరుద్ధరించారు. తిరిగి 1995లో కట్ట మొత్తం కొట్టుకుపోయింది. సింగూరు డ్యాము 1981, 1999లో కూడా పార్షల్గా కొట్టుకుపోయింది. ఎల్లంపల్లి బ్యారేజ్ మీ హయాంలో నిర్మిస్తే 2010లో బండ్సు స్పిల్వే కూడా మొత్తం కొట్టుకుపోయినాయి. ఆదిలాబాద్లో కట్టిన సాత్నాల మీడియం ఇరిగేషన్ ప్రాజెక్టు దాని హెడ్ రెగ్యులేటర్ మొత్తం కూడా 2004లో కొట్టుకుపోయింది. ఇట్లా పులిచింతల ప్రాజెక్టు గేట్లు ఇవాళటి కూడా కొట్టుకుపోయే ఉన్నాయి. పుట్టంగండి ఆనాడు ఉదయం ముఖ్యమంత్రి గారు వెళ్ళి పుట్టంగండి ప్రాజెక్టు ప్రారంభిస్తే సాయంత్రానికి మొత్తం నీళ్లన్నీ బయటకు వచ్చేస్తే అప్పుడే తక్షణమే మోటార్లు ఆపినటువంటి పరిస్థితి. పుట్టంగండి రిజర్వాయరు ఏ రకంగా ఆ రోజు కొట్టుకుపోయిందో కూడా రాష్ట్ర ప్రజలకు తెలుసు. కాంగ్రెస్ హయాంలో పంజాగుట్టలో ఫ్లైఓవర్ కడుతుంటే కట్టకముందే కడుతుండగానే కూలిపోయి ఇవాళ ప్రాణాలు, ప్రజల ప్రాణాలు తీసుకున్న చరిత్ర కూడా ఇదే కాంగ్రెస్ పార్టీ హయాంలో ఉన్నాయి. ఇవాళ మన పోలవరం, కేంద్ర ప్రభుత్వం కడుతున్నటువంటి పోలవరంలో ఇవాళ డయాఫ్రేమ్ వాల్ కొట్టుకుపోయింది, గైడ్ వాల్స్ కొట్టుకుపోయినాయి. ఇవాళటికి పునరుద్ధరణ లేనటువంటి పరిస్థితి ఉంది. రాయలసీమలో, గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఇదే కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో అన్నమయ్య ప్రాజెక్టు కొట్టుకుపోయింది, పించా ప్రాజెక్టు కూడా కొట్టుకుపోయిన సందర్భాలు ఉన్నాయి. సరే, ఏదైనా మేజర్ ప్రాజెక్టులు నిర్మించినప్పుడు ఇట్లాంటి సంఘటనలు జరిగితే ప్రభుత్వాలు విచారణ చేస్తాయి, దోషులను కఠినంగా శిక్షిస్తారు, భవిష్యత్తులో ఇలాంటి తప్పులు జరగకుండా జాగ్రత్తలు తీసుకుంటారు, రైతాంగానికి నష్టం చేయకుండా వెంటనే పునరుద్ధరణ చర్యలు చేపట్టాలి. కానీ మీకు గనక ఈ వీడియో నచ్చినట్లయితే మన ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. మీ బీటీవీని సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. బీటీవీ, ఇది మీ టీవీ.